Yeah. Okay. Right. Bye. ఆర్తి ఏంటి ఇది సడన్ గా చాలా ఆశ్చర్యంగా ఉంది. అంతకంటే ఆశ్చర్యకరమైన విషయాలు చాలా తెలిసాయి. ఎన్నాళ్ళ నుంచి అనుకుంటున్నా ఏమని నన్ను చంపాలని. ఆర్తి ఏం మాట్లాడుతున్నావు అర్థమవుతుందా నీకు? ఇంకా అర్థం కావాల్సినవి చాలా ఉన్నాయి చెప్పు. నన్ను చంపాలనుకుంటే చాలా మార్గాలున్నాయి. దానికోసం లేనిపోని ప్రేమలు ఒలకపోయటాలు, బర్త్డే పార్టీలు అంటూ మాయ చేయటాలు నీకే చెల్లింది. నాకప్పుడు అనిపించింది ఎప్పుడు లేంది ఏమిటి ఇంత ప్రేమ చూపిస్తున్నాడు అని. కరుడు కట్టిన కషాయ కూడా ఇలా తిని తిండిలో విషం కలపడు. ఏ పాపంతో లేని నోరులోని జంతువు జిమ్మిని కూడా నీ పొట్టున పెట్టుకున్నా ఇప్పుడు నీకు సంతృప్తిగా ఉందా? ఆర్తి అసలు ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నేనేంటి విషం కలపడం ఏంటి? ఏంటా నీ ప్రియురాలకి నీకు నేను అడ్డమైపోయాను. ఎప్పుడు వదిలించుకుందామని ఎదురు చూస్తున్నావు. నీకు నన్ను చంపాలనే ఉంటే మగాళ్లా మొనగాళ్లా ప్రవర్తించు. అంతేకాని ఇలా చేతకాని వాళ్ళ చేవచ్చిన వాళ్ళ బిహేవ్ చేయకు. మరో మాట మాట్లాడితే ఏం చేస్తానో నాకే తెలీదు. ఏమీ చేయలేవు. నువ్వు చేయగలిగింది ఒక్కటే, మూసుకొని ఇంటి నుంచి ఆఫీస్ నుంచే కాదు నా జీవితం నుంచి కూడా బయటికి వెళ్ళు. కుక్కను సింహాసనం ఎక్కిస్తే ఏదో చేసిందట నీలాగా. నీ నోటికి ఒక హద్దంటు లేదు. నీకంటే ఆ బజార్లో తిరిగే అలగాజన్నున్నాయి. అవునే, అక్కడి నుంచే వచ్చావు కదా, వాళ్ళ సంగతి నీకు బాగా తెలుసు. గుడ్, వెరీ గుడ్. మూడు ముళ్ళు వేసి ఏడుగులు నడిచి నిండు నూరేళ్లు తోడుంటాన్న భర్త భార్యని చంపాలనుకోవడం రియల్లీ సూపర్. అది అది అలానే ఎవరన్నారా? షట్ అప్. పోలీసులంటే చేతగానే దత్తంలా కనిపిస్తున్నారు నీకు. నేను ముందే చెప్పాను, కేసులో పూర్వపరాలు తెలిస్తే గానీ అసలు దోషి దొరకడాన్ని. కేసును డైవర్ట్ చేయడానికి చట్టంగా కప్పడానికి ప్రయత్నించొద్దు. మీకు మీ వారికి ఒకరినొకరు చంపుకునే స్థాయిలో గొడవలు ఉన్నాయన్నమాట. మీరు నిజాలు చెప్పకపోయినా మాకొచ్చే నష్టమేమి లేదు. చట్టానికి 1,000 కళ్ళు 10,000 చేతులు, దోషులు ఎలాగూ తప్పించుకోలేరు. కానీ ఈలోగా మీరు నిజాలు చెప్తే కొన్ని ప్రాణాలు పోకుండా కాపాడగలుగుతాం. తర్వాత మీ ఇష్టం. ప్రమాదం ఏ స్థాయిలో ఉందో తెలిస్తేనే సరైన ప్రొటెక్షన్ ఇవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. చెప్పండి, అసలేం జరిగింది? మీకు మీ వారికి మధ్య గొడవలేంటి? ప్లీజ్ మీరు నోరు విప్పాలి. చెప్పండి ఇన్స్పెక్టర్. సూరజ్ నన్ను కలిసి చదువుకునే రోజుల్లో